హాయ్ అండి, వెల్కమ్ టు అర్జున్ కపుల్ లాక్స్. ఇవాళ వీడియోలో ఏంటంటే, నేను వెయిట్ పెరగకుండా వెయిట్ తగ్గకుండా అదే వెయిట్ బ్యాలెన్స్ చేసుకుంటూ తీసుకునే ఫుడ్ ఎంతో మీతో షేర్ చేసుకుంటాను. డైలీ నా ఫుడ్లో 2x అయితే ఉంటాయన్నమాట. అది బాయిల్డ్ ఎగ్ కానీ కర్రీగా కానీ లేదా ఆమ్లెట్లో కానీ తీసుకుంటూ ఉంటాను. ఇక్కడ కరివేపాకు పొడి అయితే వేసుకుంటున్నాను. ఈరోజు ఆమ్లెట్ అయితే వేసుకుంటున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఆమ్లెట్ అయితే తీసుకుంటాను, మార్నింగ్ ప్రోటీను. కానీ ఈరోజు ఏంటంటే, నాకు ఎక్కువ వర్క్ ఉండడం వల్ల బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ చేసేసి ఆఫ్టర్నూన్కి మార్చేసుకున్నాను అనమాట. అందుకనే ఆమ్లెట్ అయితే వేసుకుంటున్నాను ఈరోజు. ఇక్కడ ఆయిల్ నాకు డే మొత్తంలో 25 ml ఆయిల్ అయితే యూజ్ చేస్తానన్నమాట. ఆమ్లెట్కి అలాగే వెజ్ కర్రీకి, నాన్ వెజ్ కర్రీకి యూజ్ చేస్తూ ఉంటాను. అదే బ్రేక్ఫాస్ట్గా కూడా 25 ml మొత్తంలో, ఏ కర్రీ వండుకున్నా కానీ డే మొత్తంలో నేను 25 ml ఆయిల్ అయితే యూజ్ చేయాలి. అందుకని చెప్పి నేను ప్రతిదీ కూడా మెజర్ చేసుకుంటాను. వెజిటేబుల్ కానీ, నాన్ వెజ్ కానీ, వెజిటేబుల్ కానీ, ఆయిల్ అయినా సరే, ఏదైనా సరే నేను మెజర్ చేసి తీసుకుంటాను. అందుకే నేను టానిక్ క్యాప్లో మెజర్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇంకా ఆమ్లెట్ అయితే వేసుకున్నాను. మార్నింగ్ తినవలసింది ఆఫ్టర్నూన్కి మార్చేసుకున్నాను. డైలీ ఒకేలాగా ఫుడ్ తీసుకోలేము కదా, మనకి డైట్ చేస్తున్నాన్న ఫీలింగ్ అయితే ఉండకూడదు. డిఫరెంట్గా మనకున్న డైట్ ఫుడ్లోనే మనం డిఫరెంట్గా మార్చుకుని తింటూ ఉంటే ఆ డైట్ చేస్తున్నామన్న ఫీలింగ్ అయితే రాదని నా ఒపీనియన్. ఇక్కడ ఏంటంటే 40 grams రైస్ అనమాట. మార్నింగ్ 40 grams, నైట్ 40 grams, ఆఫ్టర్నూన్ 40 grams. అయితే నేను మార్నింగ్ 40 grams రైస్ కానీ ఉప్మా కానీ ఏదైనా తినకపోతే ఆఫ్టర్నూన్ ఎక్కువగా తీసుకుంటాను, నైట్ కూడా తగ్గించేస్తానన్నమాట. నైట్ మార్నింగ్ స్కిప్ చేస్తూ ఉంటాను, అంటే ఎక్కువ తినకుండా 20 తిని అలా ఆఫ్ చేస్తూ ఉంటాను. ఇక్కడ నాకు ప్రోటీన్ కోసం చికెన్ కానీ, సోయా కానీ, పన్నీర్ కానీ తీసుకుంటాను. ఈరోజు చికెన్ తీసుకోలేదు, అందుకని చెప్పి పన్నీర్ 50 grams, సోయా 40 grams తీసుకుని కుక్ చేసుకున్నాను. అది మెజర్ చేసుకునే. ఇక్కడ కర్డ్ డేలో నాకు 100 grams కర్డ్ అయితే తీసుకోవాలి. ఇక్కడ 50 grams ఆఫ్టర్నూన్ తీసుకున్నాను, నైట్ 50 grams అయితే తీసుకుంటానమాట. అలాగా నేను డిఫరెంట్గా తింటూ ఉంటాను. అంటే మార్నింగ్ ఆకలిస్తే మార్నింగ్ తినేసి ఆఫ్టర్నూన్ కొంచెం తినడం, లేదా నైట్ ఆకలిస్తే నైట్ తినేసి ఆఫ్టర్నూన్ కొంచెం తగ్గించుకుని తినడం, అలా చేస్తూ ఉంటానన్నమాట. నా అలాగా నా వెయిట్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తాను. కానీ ప్రతీది కూడా మా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ప్రతీది కూడా మెజర్ చేసుకుని కుక్ చేసుకుంటాను. ఇది నా డైట్ ప్లాన్. నేను తినే